హలో ఫ్యార్లి ఫ్యార్లి టీవీలో చెప్తారు కానీ ఇటువంటి ఆటగాళ్ళు ఉన్నా కానీ హైదరాబాద్ పాయింట్ సాయి కిషన్ మెమోరియల్ బీటీ పాలిటీ కెప్టెన్ కానీ అటువంటి ఆడే ఆటగాలు ఎవరో ఉన్నా కానీ కంపెనీ దగ్గర రావాల్సిన కోరుతున్నాం అండి కొత్త పాలు లాగేసిపెట్టుకోతారు ఆ రోడ్లు వచ్చేసి ఎత్తుకెళ్ళిపోవాలని ఈ మ్యాచ్ అయిపోయినా తదుపరి వెంటనే చిన్న మట్ల పొడి వాస్ ట్రావెలింగ్ ఈ రెండు టీములు సిద్ధంగా ఉండవలసిన కోరుతున్నామండి అందరూ పడవని దాడులు దొరుకుతారు నేను నలుగురు ఉన్నాను గట్టిగా మన వాళ్ళు ఉన్నారు మామూలు మామూలు క్యాచ్రా ఆటగాళ్ళకి ముఖ్య అమరిక అవుట్ అండ్ రైట్ ఎవరైనా సరే కోర్ట్ అవుట్ సైడ్ నుంచి బయటకు వెళ్ళాలండి ఈ మ్యాచ్ అయిపోయినా తదుపరి వెంటనే చిన్న మట్ల పొడి వాస్ ఫ్యార్లింగ్ ఈ రెండు టీములు సిద్ధంగా ఉండాల్సిన కోరుతున్నాం కొత్త పాలెం వీడు అందు టిఫిన్ సెట్ చేయండి వాళ్ళ కాదు ఎత్తుకెళ్ళి వాళ్ళు రైడ్లు కాదు వాళ్ళు దాన్ని వచ్చామనుకో తొందర పడవద్దు అవసరం బాగా వచ్చే ఇచ్చేయండి దగ్గరికి వచ్చి కొత్త పాలెం ప్లస్ బోనస్ పాయింట్ సాయి కిషన్ మెమోరియల్ సెకండ్ పాయింట్ తొందరకు బోనస్ ఏమంట తమ్ముడు సెకండ్ హాఫ్ లో ఫస్ట్ టైం అవుట్ సాయి కిషన్ మెమోరియల్ బీటీ బెడ్ లైన్ కప్పుడు వచ్చాడు ఆల్అౌట్ అయిపోయారు
అదే చెప్పాలి అసలు తెలుగుదారు అంపైర్ైడింగ్ ఆటగాళ్ళకి ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి ఇంకొక రెండవ భాగంలో లాస్ట్ 5 నిమిషాలు మాత్రమే మిగిలినది సాయి కిషన్ మెమోరియల్ 13 పాయింట్లు కొత్తపాలు అన్నగారి టీం 13 పాయింట్లు పాయింట్ కొత్తపాలు డిఫెండ్ చేయండి ఎందుకు మోసం చేసేసారు మోసం అయిపోయింది ఇక అవసరం సాయి కిషన్ మెమోరియల్ రెండో భాగంలో ఒక నాలుగు నిమిషం మాత్రం మిగిలినది సాయి కిషన్ మెమోరియల్ 14 పాయింట్లు కొత్త పాలు ఉన్నది టీం 14 పాయింట్లతో ఇరు జట్లు వస్తే సమంగా ఉన్నది సెకండ్ హాఫ్ లో నాలుగు నిమిషం మాత్రం మిగిలినది తమ్ముడు మీరు ఆడతా అనలా తెలుసుకోండి మీరు ఫస్ట్ మ్యాచ్ హాయ్ కొత్త పాలెం త్రీ పాయింట్స్ కొత్త పాలెం బోనస్ సాయి కిషన్ మెమోరియల్ బీటీ సెకండ్ హాఫ్ లో రెండవ సారి టైమ్ తీసుకున్నా సాయి కిషన్ మెమోరియల్ ఈ ఆట ముగిసే సమయానికి సాయి కిషన్ మెమోరియల్ 15 పాయింట్లు కొత్త పాలు ఉన్నటి 19 పాయింట్ల ముందుంది ఈ ఆట అయిపోయిన తదుపరి వెంటనే చార్లీ వాస్ చిన్న మట్ల పొడి ఈ రొట్టి కూడా సిద్ధంగా ఉండాల్సిందే కోరుతున్నామండి ఈ మొదటి ఆట అయిపోయేసరికి తదుపరి మ్యాచ్ తదుపరి ఆట చిన్న మట్ల పొడి వాస్ చార్లీ ఈ రొట్టి కూడా సిద్ధంగా ఉండాల్సిందే కోరుతున్నాం కూడా పాయింట్లు పెరుగుతున్నా మా ఊరిలో కూడా ఒకడు ఛాలెంజ్ చేశాడు ఇలాంటి బాబత్ టీం కొడతారంట టీం మీద బాగుంటాడు ఎదుర్కొంటున్నాడు కొత్త పాలు ఎట్లయినాడు గై ఎట్లయినాడు ఎందులో కలిగి నేర్చుకొస్తాడు ఏం చెప్పాలా పైసారి ఒరికెళ్ళారా అది
ఫౌల్ సాయి కిషన్ మెమోరియల్ బిటి అర్థం కాలేదు ముఖ్య కెమెరా అప్పర్ చూసుకోండి రెడీ కలాల మీరు ఎట్లా ఎందుకు సాయికిషన్ బాబురాల్ 17 పాయింట్లు సాయికిషన్ బాబురాల్ 17 పాయింట్లు ఎక్కడ అన్నాడు లేదని తీశాడు ఆఫీషియల్ టైమ్ అవుట్ డే ఏ సైలెంట్ లాగట్రే డే ఎర్బన్ని తమ్ముడు తమ్ముడు ఒక్కళ్ళు ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు గుడ్డానికి తమ్ముడు హలో అభిషేక్ టైం అవుట్ తర్వాత స్టార్ట్ గేమ్ సెకండ్ హాఫ్ లో ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉన్నది సాయి కిషన్ మెమోరియల్ 17 పాయింట్లు కొత్త పాలు ఉన్నరెడ్డి 20 పాయింట్లు కొత్త పాలు ఉన్నరెడ్డి టైం ఆఫ్ కొత్త పాలు ఉన్నరెడ్డి ఎందుకు ఒక్కన అయిపోయింది వచ్చానా మీకు పోవాలా ఆరు పాయింట్లు లేదు నిల్చున్నాను మధ్యాహ్నం నేను చూసారా మనకు వచ్చాను అప్పుడు మీరు కదా మొన్న ఏం పెట్టుకోవటం అయితే నాకు తెలిసి ఎవడు ఎలా అంటే ఆడేవాడు ఆట రాబోయిన అవసరంలా ఊరే ఉంటారు ఆ తర్వాత ఊరేం తేగలేదు ఇక్కడ అయిపోతే ఈ మొహం నేను నా మొహం నేను చూసుకోవాలంటే హలో సెకండ్ టైం అయిన తర్వాత ఫస్ట్ పాయింట్ హైడ్ అంతే పాయింట్ కొత్త పాన్ వల్ల రండి ఈ మ్యాచ్ అయిపోయినప్పుడే చిన్న మట్ల పొడి వాస్ బార్లీ కోడి పందమైన ఏదైనా ఈ రెడ్డి సిద్ధంగా ఉండాలండి అంతలోకి మాన చెప్పాలి ఈ మొదటి ఆట ముగిసిపోయింది హీటర్ విన్నాయి కొత్తపాలెం ఉల్లారెడ్డి.